డిస్కషన్స్ జరుగుతున్నాయి కదా, ఎవరు వస్తే బాగుంటుంది అంటారు, ఏ పార్టీ? బీజేపీ రావాలండి. బీజేపీ ఎందుకని? మోడీ అంత మంచిగా డెవలప్ చేస్తున్నాడు కాబట్టి బీజేపీ రావాలి. బీజేపీ రావాలి. కాంగ్రెస్ అయితే వేస్ట్ అండి. ఎట్లా కాంగ్రెస్ వేస్ట్ అండి. ఓకే, ఇప్పుడు ఎవరు పోటీ చేస్తున్నారు ఎంపీగా మీ సైడ్? బీజేపీ తరఫున ఈటల రాజేందర్. ఈటల్ తను వస్తే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే, తనని కాదు బీజేపీ గెలవాలి, మోడీ సెంటర్లో మోడీ రావాలని. ఓకే, ఈటల సార్ బీజేపీలో ఉన్నారని ఈటల సార్ని గెలిపిద్దాం అనుకుంటున్నారు. అంటే ఉన్నారులలో ఆయన కొంచెం బెస్ట్ క్యాండిడేట్ కాబట్టి, ఆయనకు మంచి అనుభవం ఉంది కాబట్టి, సో ఆయన వస్తే బాగుంటుంది. సెంట్రల్లో మళ్ళీ మోడీ వస్తే మన ప్రభుత్వం మళ్ళీ ముందుకు వెళ్తుంటుంది, మనకు ధైర్యం అనేది ఉంది. మోడీ వస్తే ఒక ధైర్యం ఉంది. ఒక 10 సంవత్సరం చూస్తున్నాము మిగతా ప్రపంచంలో దేశాల కంటే మన దేశంలో కొంచెం అత్యున్నత స్థానం ముందుకెళ్తుంది. ఒకప్పుడు అమెరికా కూడా భయపడిన దేశము, ఇప్పుడు మోడీ అంటే కొంచెం వెనకాల వచ్చేస్తుంటున్నాడు. పాకిస్తాన్ పక్క దేశాలు వీళ్ళందరూ ఒక భయపడే స్థితిలో ఉన్నారు. మనది ఒక మెరుపు వేగంగా అభివృద్ధి కూడా చెందుతుంది. మాకు మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నాడు. ఇక్కడ ఆయనకు ఏసీ గెలిపించితే దేశంలో కూడా ఒక సీటు రావచ్చు, మన ప్రభుత్వం మళ్ళీ ఏర్పడవచ్చు. మోడీ మిగతా వాళ్ళు ఇక్కడ ప్రస్తుతం అయితే ఇక్కడ సెంట్రల్లో అయితే బీజేపీ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాము. బీజేపీకి పోటీ లేదంటారా? ఇప్పుడు అయితే ప్రస్తుతం అయితే బీజేపీ లేదు, ఇంకో 5 సంవత్సరాలు కూడా రాకుండా ఉండొచ్చు. మోడీ ఉన్నంత వరకు అయితే ఎవరి పోటీ అయితే లేనట్టుగా కనిపిస్తుంది. మోడీ గారు పక్కా అనుకుంటున్నాము.